హాయ్ మిత్రులందరికీ స్వాగతం. గతంలో మనం శాంతియాలకు సంబంధించి మూడు వీడియోలు చేసుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగా మరొక వీడియో ఇప్పుడు చేసుకుందాం. శాంతియాలకు సంబంధించి మనం కొన్ని పదాలు మాట్లాడుకుంటున్నాం. మూడు పదాలు ఉంటాయి, మూడు కాన్సెప్ట్లు ఉంటాయి అని చెప్పుకున్నాం. అందులో మూడు పదాలు ఏంటి అంటే కనుక శాతము అంటే కనుక వందకి అని మాట్లాడుకున్నాం, 100% అంటే పూర్తి విలువ అని మాట్లాడుకున్నాం, 20% పెరిగింది అంటే 120%, 20% తగ్గింది అంటే 80%. భిన్నము 9/11 అనగానే 11లో 9 అని కానీ, 11కి 9 అని కానీ, 11 కంటే 9 అని కానీ, అంటే లో అని కానీ, కీ అని కానీ, కంటే అని కానీ మనం ఒక చిన్న పదం వాడుకుంటే కనుక కొంచెం ఈజీగా అవుతుంది. అలాగే నిష్పత్తి అనగానే దాని గురించి మాట్లాడుకోలేదు, భవిష్యత్తులో మనం మాట్లాడుకుందాం. కాబట్టి ప్రస్తుతం ఈ రెండు పదాలు ఆధారంగా చేసుకొని లెక్కలు చేసుకుంటున్నాం. అలాగే మూడు కాన్సెప్ట్లు ఉంటాయి అర్థమెటిక్ని శాసించేవి, మూడు కాన్సెప్ట్లు. ఆ మూడు కాన్సెప్ట్లోంచి మనకి అనుకునే ఆ ట్రిక్సే సాధ్యమైనంత వరకు 80-90% ప్రశ్నలు అయిపోతాయి అనుకున్నాను. అందులో ఒకటి కంపారిజన్ అని చెప్పుకోవచ్చు. కంపారిజన్ చేశాం, పోలిక. 20% 40 అయితే 100% ఎంత అని చెప్పుకోడు, కంపారిజన్. రెండవది వరస శాతాలు, ఇంకా మనం చెప్పుకోలేదు, చెప్పుకుంటాం. దాని గురించి కూడా మనకి మార్కులు వస్తూ ఉంటాయి ఎక్కువగా. మూడవది సమానం, సమానము అనే కాన్సెప్ట్. ఈరోజు మనం దాని గురించి కూడా నేర్చుకుంటాం. అంటే ఎగ్జామ్లో మనకి 10 ప్రశ్నలు కనిపించాయి అంటే కనుక మనకి ఆ 10 ప్రశ్నల్లో మనకి 7 ప్రశ్నలు రఫ్గా 7 ప్రశ్నలు ఈ మూడు కాన్సెప్ట్లలోంచే ఉంటాయి. అంటే ఎగ్జామ్ పేపర్, ఏ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా 10 ప్రశ్నలు కనిపించాయంటే ఒక 7 ప్రశ్నలు ఈ మూడు కాన్సెప్ట్ల మీద ఆధారపడి ఉంటాయి. అందుకని ఈ మూడు పదాలు నేర్చుకోండి అని చెప్పాం. ఈ మూడు కాన్సెప్ట్ల మీద ఫోకస్ పెట్టండి, సాధ్యమైనంత వరకు అర్థమెటిక్ని చాలా ఈజీ వేలో నేర్చుకోవచ్చు. అది శాతాలు కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, బారు వడ్డీ కావచ్చు. శాతాల్లో మనం ఏ దేని గురించి అయితే మాట్లాడుకుంటామో అర్థమెటిక్కి సంబంధించి అన్ని చాప్టర్లు అవే పదాలు మాట్లాడుకుంటామో, ఏ కాన్సెప్ట్లు అయితే మూడు కాన్సెప్ట్ల గురించి మాట్లాడుకుంటున్నామో మిగతా అన్ని చాప్టర్లో కూడా మనం ఇవే కాన్సెప్ట్లు మాట్లాడుకుంటాం. అందుకని శాతాలు టాపిక్ని చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎక్కడ ఏ పదం వాడుకుంటున్నాము అనే జాగ్రత్తగా మీరు పట్టుకోగలిగితే మొత్తం అన్ని చాప్టర్లో కూడా మనకి చాలా ఈజీగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈరోజు క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. దాని సెప్టేట్ అయ్యండి కనుక మనకి సమానము అని చెప్పుకున్నాను, కంపారిజన్ మాట్లాడుకున్నాం, వరస శాతాలు మాట్లాడదాం. ఈరోజు మనం అనుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక సమానము. జాగ్రత్తగా వినండి, మనకి దీనికి సంబంధించిన ఎన్ని రకాల లెక్కలు వచ్చినా ఈజీగా చేయొచ్చు. ఈ ఒక్క పాయింట్ మీద మనం అవగాహన తెచ్చుకోగలిగితే చాలా వరకు చాప్టర్లు ఈజీగా చేయడానికి అవకాశం వస్తుంది. ఓకే అండి, సమానము. ఏవి సమానము? రెండు పదాలకు సంబంధించి నీకు ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా సమానమైన పదం కనిపిస్తే రెండు లెక్కని 3 రకాలుగా చేసుకొచ్చాయి. ఆ టాపిక్లో మనకి ఈజీగా అవకాశం కోసం ఈజీగా ఏ విధంగా అయితే ఆ రకంగా 3 విధాలుగాను చేసుకోవచ్చు. ఏదైనా మనకు ఆన్సర్ రైట్, మనకున్న అవకాశాన్ని బట్టి ఏ రకంగా చేయాలో అక్కడ డిసైడ్ చేసుకుంటాం. సమానము అని కనిపించగానే ఏం చేస్తామంటే కనుక విలోమ నిష్పత్తి వేసుకొని లెక్కలు చేయొచ్చు. విలోమ నిష్పత్తి వేసుకొని లెక్కలు చేయొచ్చు. అలాగే మారోగం పని, ఆ ఏంటి అనేది మనం మాట్లాడుకోవచ్చు. మారోగం పని మంది, రోజులు, గంటలు పని అని అర్థం. అలాగే కసాగు కట్టి కూడా చేయొచ్చు. ఇలా వాడిచ్చిన లెక్కని మనకి అనుకూలంగా మార్చుకుని 3 వెర్షన్లో నీకు ఆ టైంలో ఏది ఈజీగా అనిపిస్తే ఆ వెర్షన్ చేసుకోవచ్చు. ఉన్న సందర్భాన్ని బట్టి మనకి లెక్కను చూడగానే ఎలా చెయ్యాలి అని థాట్ రప్పించడమే మన వీడియోల ఉద్దేశం. అంతే తప్ప ఇవే లెక్కలు ప్రాక్టీస్ చేయండి, ఇవే లెక్కలు వస్తాయి అని అనట్లేదు. ఎగ్జామ్లు ఏ లెక్క ఇచ్చినా లెక్క చూసిన మరుక్షణము ఇలా చెయ్యాలి అని మనకు వస్తేనే మనం ఆ ఎగ్జామ్లో విజయం సాధించగలుగుతాం. అంతే తప్ప నేను చాలా పుస్తకాలు చేశాను, అన్ని లెక్కలు చేశాను కాబట్టి నాకు తిరుగులేదు అనుకోకూడదు. ఎందుకంటే ఎగ్జామ్, మనం ఎన్ని లెక్కలు చేసినప్పటికీ ఎగ్జామ్లో వాడిచ్చిన లెక్క చేయడం అనేది ఇంపార్టెంటు. ఆ లెక్కని ఇన్ టైంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క లెక్కలోకి మనం ఎంటర్ అవుదాం.
మనం కాన్సెప్ట్తో పాటుగా లెక్క కూడా నేర్చుకోండి. లెక్క డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి. 50% ఆల్కహాల్ ఉన్న 9 లీటర్లు షేవింగ్ లోషన్లో ఆల్కహాల్ గడత 30% తగ్గించడానికి ఎంత పరిమాణము నీరు కలపాలి? ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ నీడెడ్ టు రెడ్యూస్ 9 ml షేవింగ్ లోషన్ కంటైనింగ్ 50% ఆల్కహాల్ టు లోషన్ కంటైనింగ్ 30% ఆల్కహాల్ ఈజ్ ఆప్షన్ 4 ml, 5 ml, 6 ml, 7 ml. కాబట్టి నీరు ప్లస్ ఆల్కహాల్, అందులో ఆల్కహాల్ పర్సంటేజ్ 50% ఆల్కహాల్ ఉంది అని చెప్పాడు. 50% ఆల్కహాల్ ఉంది. అయితే ఎంత నీటిని కలిపితే అప్పుడు ఆల్కహాల్ కంటెంట్ ఎంత అవుతుందటండి? 30% అవుతుందట. కాబట్టి సొల్యూషన్ చేసుకోవాలనుకుంటే కనుక మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, కానీ మనం ఈజీ వే కోసం ఎదుగుతున్నాం కాబట్టి చిన్న పాయింట్ ఒకసారి చూడండి. ఈజీ వే కోసం అంటే ఏంది ఈజీ వే అంటే కనుక మనకి దీంట్లో ఆల్కహాలు ప్లస్ నీరు ఉంది. ఆల్కహాలు ప్లస్ నీరు స్టార్టింగ్లో 50% ఆల్కహాల్ ఉన్న ద్రావణం అని చెప్పాడు. అంటే ఆల్కహాలు 50% ఆల్కహాల్ ఉంటే 50% నీరు ఉంది అని చెప్పాడు. దీంట్లో ఎంత నీటిని కలిపితే నీటిని కలపండి అని చెప్తున్నాడు. నీటిని కలపండి అంటాడు. మన నీటిని కలిపినప్పుడు దాని యొక్క క్వాలిటీ ఏమైపోతుందండి? ఎప్పుడైతే నీరు కలుపుతూ ఉన్నామో ఆటోమేటిక్ క్వాలిటీ ఏమవుతుందండి? తగ్గిపోద్ది. నీరు కలిపే కొలది క్వాలిటీ తగ్గిపోద్ది. పాలు తీసుకోండి, లేదు మన ఇంటికి చుట్టాలు వచ్చినటువంటి మంది ఎక్కువే కొలది మజ్జిగ పలచన అంటాం. మంది ఎక్కువే కొలది మజ్జిగ పలచన అంటాం. ఎందుకు పెరిగే కొలది అంటే అక్కడ నీరును పోసే కొలది అక్కడ క్వాలిటీ తగ్గుతుంది అంటాం. అలా ఇక్కడ నీరు పోసే కొలది కూడా మనం ఏం చేస్తాం అంటే క్వాలిటీ తగ్గుతుంది. అంటే విలోమ నిష్పత్తి అనద్దు. విలోమ నిష్పత్తి చూడగానే విలోమ నిష్పత్తి ఎలా ఆలోచించాలి, ఇది పాయింట్. ఆ లెక్క చదువుతున్నప్పుడు విలోమ నిష్పత్తి అంటే కలిపేది నీళ్ళు, కలిపేది నీళ్ళు, దాంట్లో మారని అంశం ఏంటి అంటే ఆల్కహాల్. మారని అంశం ఏంటి అంటే ఆల్కహాల్. మారని అంశం ఏంటి అంటే ఆల్కహాల్. అంటే నీరు కలపకముందు ఎంత ఆల్కహాల్ అయితే ఉందో, కలపకముందు, కలిపిన తర్వాత కూడా మనకి అంతే ఆల్కహాల్ ఉంది. ఇది కలపక ముందు ఆల్కహాలు, ఇది కలిపిన తర్వాత ఆల్కహాల్, తర్వాత ఆల్కహాల్. ఆల్కహాల్ అదే ఉంది, పర్సంటేజ్ మారద్ది. ముందు ఒక 5 లీటర్లు ఉంటే తర్వాత కూడా 5 లీటర్లే ఉంటుంది, కలుపుతున్న నీళ్ళు కాబట్టి. కాబట్టి ఆ రెండు ఎప్పుడైతే సమానమన్నామో, మనం సమానము అన్నప్పుడు దాంట్లో విలోమ నిష్పత్తి వాడుకున్నా చేయొచ్చు, లేదా మారోగం పని చేయొచ్చు. అంటే మారోగం అంటే మంది రోజులు ఆ ప్లేస్లో ఆల్కహాల్ గడనడు. ఏం చెప్తున్నాడు ఒకసారి, ఒక వాక్య రూపంలో చదవచ్చు ఫ్రెండ్స్. 9 ml ఆల్కహాల్లో 50% ఆల్కహాల్ అని చెప్పాడు. 9 లీటర్లో 50% ఆల్కహాల్ ఉంటే వాక్యం అవుతుంది చూడండి ఒకసారి. 9 ml లో 50% ఆల్కహాల్ ఉంటే వాక్యం అయింది చూడండి ఒకసారి. 9 ml లో 50% ఆల్కహాల్ ఉంటే ఎంత ద్రావణంలో 30% ఆల్కహాల్ ఉంటుంది? ద్రావణం ఎందుకంటే నీరు కూడా కలుపుతున్నాం కాబట్టి. 9 ml లో 50% ఆల్కహాల్ ఉంటే ఎంత ద్రావణంలో 30% ఆల్కహాల్ ఉంటుంది? ఆల్కహాల్ క్వాంటిటీ తగ్గింది, ఆల్కహాల్ శాతం మాత్రమే వేశాను. అక్కడ ఆల్కహాల్ సమానం కాబట్టి ఏది సమానం అంటే తీసుకోండి. క్యాన్సిల్ చేసాడు, ఆన్సర్ అయిపోయింది. 0 0 క్యాన్సిల్. 3 9లో 3 సార్లు పోద్ది. 3 5లు ఎంత అండి? 15 ml వచ్చింది. 15 ml వచ్చింది. అంటే 30% క్వాలిటీ ఉన్న ఆల్కహాలు క్వాంటిటీ ఎంత? 15 ml. గతంలో మనకి ఎంత ఉంది ఇది? 9 ఉంది. అంటే ఎంత వాటర్ కలిపాడు? 6 అవుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నది 9, ఇప్పుడు 15 అయ్యిందండి. అంటే ఎంత అవుతుందండి మనకి? 6. కాబట్టి అదనంగా కలిపిన నీరు ఎంత అంటే కనుక మనకి 6 అని చెప్పచ్చు. 15 - 9 = 6 అని చెప్పచ్చు. ఇలా మనకి ఈజీగా చేసుకోవచ్చు. సమానము అనే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టండి. లెక్కని ఈజీక్వల్ టు వేశారు, ఆన్సర్ వచ్చింది అని దృష్టి పెట్టద్దు. లెక్కని చేసేటప్పుడు ఎందుకు సమానం అని వేసాను ఫస్ట్ పాయింట్, ఎందుకు ఎలా చేశాను అన్నది మీరు క్వశ్చన్ వేసుకోవాలి.
అలా క్వశ్చన్ వేసుకుంటే మనకి సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి సమానము అని కనిపించింది కాబట్టి నేను సొల్యూషన్ కానీ షార్ట్కట్ ఫార్ములా కానీ వాడకుండా సింపుల్గా లాజిక్ వాడాను. దీనికి ఇందాక సరదాగా మాట్లాడుకున్నట్టుగా మంది ఎక్కువై కొలది మజ్జిగ పలచన అని చెప్పుకున్నాను. సరదాగా వాడుకోవచ్చు అది. ఏం చేయొచ్చు మంది ఎక్కువై కొలది మజ్జిగ పలచన అంటే కనుక ఫస్ట్ క్వాంటిటీ క్వాలిటీ అంటే ఫస్ట్ది సెకండ్. ఫస్ట్ 50% క్వాలిటీ అని చెప్పాడు, తర్వాత 30% క్వాలిటీ అన్నాడు. ఈ క్వాలిటీకి క్వాంటిటీకి ఇది క్వాలిటీ క్వాంటిటీ విలోమ నిష్పత్తిలో ఉంటాయన్న. ఎప్పుడు నీరు కలిపినా నీరు తీసేసినా. కాబట్టి క్వాలిటీకి క్వాంటిటీకి మనకు అక్కడ విలోమ నిష్పత్తిలో ఉంటాయి. కాబట్టి విలోమ నిష్పత్తి అంటే దీన్ని రివర్స్ చేసి రాయండి చెప్పడం. ఇది 50-30 కాబట్టి 30-50 అని చెప్పవచ్చు. 0-0 క్యాన్సిల్. అంటే మొదటి మిశ్రమము 3 మన ప్రకారంగా, రెండవ మిశ్రమం ఏమో 5 అని అంటారు. ఈ మొదటి మిశ్రమం మనకి ఎంత ఇచ్చాడు? 9 అని ఇచ్చాడు. అప్పుడు రెండవది ఎంత అవుతుందని చూడండి ఒకసారి. 3కి 9 అయితే 5కి ఎంత మన కంపారిజన్కి వస్తుంది? 3 3 9, 5 3 ఎంత అండి? 15 అవుతుంది. కాబట్టి 15 ml వచ్చింది. అంటే 9 ml కాస్త 15 ml అవ్వాలి అంటున్నాడు. అంటే ఎంత పెరిగినట్టు? ఎంత పెరిగిందండి రెండింటికి? 6 పెరిగింది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే కనుక మనకి 6 ml అని చెప్పచ్చు. కాబట్టి విలోమ నిష్పత్తి వాడే చేయొచ్చు. చూడండి ఒకసారి, తాజా పండ్లలో 68% నీరు, ఎండించిన పళ్ళలో 20% నీరు ఉంటుంది. 100 kg తాజా పండ్ల నుంచి ఎంత ఎండించిన పండ్లు లభ్యమవుతాయి? అంటే తాజా పండ్ల నుంచి 68% నీరు ఉంటే ఆ పండ్లు కనుక ఎండలో పెట్టేస్తే అప్పుడు నీరు ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది అనుకుంటున్నాడు? 20% ఉంటుంది అంటున్నాడు. అంటే నీరు ఎవాపరేట్ అయిపోతుంది. గతంలో ఉండే నీరు, తాజా పండ్లలో ఉన్న నీరు ఎండబెట్టేసరికి నీరు బయటకు పోతుంది. నీరు పోతుంది అంటే కనుక మనకి ఏవి సమానంగా ఉన్నట్టు? దానిలో ఉండే గుజ్జు సమానంగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే గతంలో ఎంతైతే గుజ్జు ఉందో అంతే గుజ్జు తర్వాత కూడా ఉంది. నీరు మాత్రమే బయటకు పోతుంది, గుజ్జు బయటకు పోదు. కాబట్టి మనకి ఎండ బెట్టకముందు గుజ్జు ఎంత ఉందో, ఎండ బెట్టకముందు గుజ్జు ఎంత ఉందో, తాజా దాంట్లో మనకి పల్ప్, తాజా దాంట్లో పల్ప్ ఎంత ఉందో, ఎండబెట్టిన తర్వాత కూడా దాంట్లో ఉండే పల్ప్ కూడా మనకి సేమ్ అని చెప్తాను. ఎందుకంటే మనకి నీరు మాత్రం ఎవపరాడిపోతుంది. 10% నీరు అంటే కనుక 32% ఏమవుతుందండి మనకి? పల్ప్. ఎండబెట్టిన తర్వాత 20% నీరు అని చెప్పాడు. అప్పుడు 80% పల్ప్. మనకు కావాల్సిన పల్ప్ గురించి కాబట్టి, ఆ గుజ్జు గురించి కాబట్టి, 100 kg పళ్ళలో ఎంత మనకి పల్ప్ ఉందండి? 32% ఎండినది. ఎంతో బరువు తెలియదు కాబట్టి ఎంత బరువులో ఎంతండి? 80% పల్ప్ ఉంది అన్నాడు. 100 kg 32% పల్ప్ వస్తే ఎంత బరువులో 80% పల్ప్ వస్తే లెక్క అంతేండి. సింగిల్ లైన్లో అయిపోద్ది. కాబట్టి కామన్గా ఉండే 0-0 క్యాన్సిల్. 8-32 మనకి 4 సార్లు పొద్ది, 4 10 40 అని చెప్పచ్చు. ఆన్సర్ ఎంత అంటే 40 kg అని చెప్పచ్చు. అలాగే మరొక లెక్కన కూడా గమనించాడు. దీనికి విలోమ నిష్పత్తి కూడా వేసుకొని చేయొచ్చాడు. కాబట్టి ట్రై చేయండి ఒకసారి, పక్కనే విలోమ నిష్పత్తి కూడా వేసుకొని చేయొచ్చు. పళ్ళు ఎక్కడ డిస్ప్లే అయింది చూడండి ఒకసారి. ఇవన్నీ మనకి ఆరాసరోవాల్లో ఉండే కొంచెం కష్టమైన లెక్కలు అని చెప్పచ్చు. వాటిని ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో జాగ్రత్తగా గమనించండి. అలాంటి లెక్కలు మనకి ఇంకా ఏ రకమైన బుక్లో కనిపించినా ఈజీగా చేసే విధానం వస్తుంది. కాబట్టి చిన్న పాయింట్, సమానము అంతే పాయింట్. 20 kg ఒక పెద్ద వాటర్ మిలాన్లో 96% బరువు ఉంటుంది. ఎండలో ఉంచడం వల్ల కొన్ని నీళ్లు ఆవిరి అవడంతో దాని బరువులో 95% మేరకు నీరు ఉంది. క్షీణించిన తర్వాత బరువు ఎంత? 16 kg, 16.5 kg, 17 kg, 18 kg. 20 kg వాటర్ మిలాన్లో మనకి
96 శాతం నీరు ఉంటుంది అంటే అర్థం ఏంటంటే మనకి 4 శాతము పల్ప్ ఉంది అని కాబట్టి 96 శాతం నీరు ఉంది అన్నాడు కాబట్టి దాంట్లో 4 శాతం పల్ప్ ఉంది అని చెప్పొచ్చు అలాగే దాన్ని కూడా ఎండలో పెడితే అప్పుడు దాని బరువు 95 శాతం ఉంది అంటున్నప్పుడు నీరు తమ బరువులో 95 శాతం నీరు ఉందట అంటే పల్ప్ ఎంత ఉన్నట్టు మనకి 5 శాతం ఉన్నట్టు పల్ప్ ఆవిరవదు నీరు మాత్రమే ఆవిరవుతుంది నీరు బయటికి పోయింది కాబట్టి క్వాలిటీ పెరిగినట్టు నీరు ఎప్పుడైతే బయటికి పోయిందో నీరు ఆవిరైపోయే కొలది నీరు ఆవిరైపోయే కొలది మనకి క్వాలిటీ పెరిగిపోతుంటుంది నీళ్లు పోసే కొలది క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది ఎండబెట్టక ముందు మనకి ఎంత పల్ప్ అయితే ఉందో తర్వాత కూడా మనకి అంతే పల్ప్ వస్తుంది తర్వాత పల్ప్ కూడా అంతే వస్తుంది ఇక్కడ ముందు పల్ప్ అంటే ఎంత మనకి ఎంత 20 కేజీల వాటర్ మిలాన్లో 4 శాతం ఉంటే ఒక వాక్యం వస్తుంది చూడండి ఒకసారి 20 కేజీల్లో 4 శాతం ఉంటే ఎన్ని కేజీల బరువులో అంటే ఎంత బరువులో 5 శాతం ఉందని చెప్పొచ్చు క్యాన్సిల్ చేయండి 5 20లో 4 సార్లు పోద్ది 4 4 ఎంతండి 16 ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 16 కేజీలు అని చెప్పొచ్చు అది విలోమ నిష్పత్తి కూడా వేసుకొని చేయొచ్చు లెక్క కంటే మేజర్ పాయింట్ సమానము అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి ఈ కసాగు ఎప్పుడు చేయాలి మా రోగం పని అనే పదం ఎప్పుడు చేయాలి విలోమ నిష్పత్తి ఎప్పుడు చేయాలి 3 1 దేనికైనా సమానము అని చూడు వాడుకోవచ్చు సమానము ఏ రూపంలో వస్తుందో చూడండి ఇది ఇంపార్టెంట్ సమానం అనే పదం ఏ రూపంలో వస్తుంది ఇక్కడ చెప్పినట్టు గమనించండి ఎండబెట్టక ముందు ఎంత అయితే పల్ప్ ఉందో ఎండబెట్టిన తర్వాత పల్ప్ కూడా అంతే ఉంటుంది సమానము అన్నాను కాబట్టి అదే లాభ నష్టాలకు వెళ్ళి అనుకున్న చాప్టరు అమ్మిన వెలలు సమానము అంటాడు అదే కాలమోపంలోకి వెళ్ళామనుకోండి ఏ ఒక పనిని చేశాడు బి అదే పనిని చేశాడు అంటాడు ఏ చేసే పని బి చేసే పని సమానం అక్కడ కూడా వాడుకోవచ్చు అలాగే దూరాలు సమానము అంటాడు అక్కడ కూడా వాడుకోవచ్చు వేగాలు సమానం అంటాడు అక్కడ కూడా వాడుకోవచ్చు సమానము అనే పదం కనిపించినప్పుడు ఈ 3 కాన్సెప్ట్ 3 పదాలకు సంబంధించి విలోమ నిష్పత్తి కసాగు మారోగం పని మీకు అనుకూలంగా ఉండేది ఆ సందర్భానికి తగినట్టుగా మనం లెక్క చేసుకుంటామండి 40% చక్కెర ఉన్న 3 లీటర్ల ద్రావణానికి 1 లీటర్ నీరు కలిపితే కొత్త మిశ్రమంలో చక్కెర శాతం ఎంత 1 లీటర్ నీరు కలిపితే చక్కెర శాతము ఎంత అని అడుగుతున్నాడు జాగ్రత్త గమనించాడు ఒకసారి దీంట్లో మనకి గతంలో 3 లీటర్ల ద్రావణంలో 40% చక్కెర ఉంది 40% కాకపోతే 4 కేజీలు అనుకుంటూ పోనీ అంత సరదాగా 4 కేజీలు చక్కెర ఉంది నీరు కలుపుతున్నాము దాంట్లోకి కలిపేది నీళ్ళు 4 కేజీల చక్కెర ఏం మారదు చక్కెర పరిమాణం మారదు కానీ క్వాలిటీ మారిపోద్ది క్వాలిటీ మారిపోతుంది మన ఇంట్లో టీ పెట్టినప్పుడు జాగ్రత్తగా గమనించండి ఒకసారి ఫస్ట్ మనం కొంత పాలలో కరెక్ట్గా సరిపోయే పంచదార వేసుకుంటాం ఎప్పుడైతే కొన్ని పాలు ఎక్స్ట్రాగా కలిపేమో మనకి పంచదార సరిపోదు చప్పగా ఉంది అంటాం కాబట్టి మరి గతంలో వేసిందే మనకు అదే పంచదార ఉంది కదా సరిపోదు అనేది కన్నా ఎప్పుడైతే పాలు పెరిగాయో ఆటోమేటిక్గా మనకి చప్పదనం కనిపిస్తుంది క్వాలిటీ తగ్గిపోద్ది కానీ మనం వేసిన 2 స్పూన్లు అయితే తర్వాత కూడా 2 స్పూన్లే ఉండదు కాబట్టి చిన్న పాయింట్ అది జాగ్రత్తగా గమనించగలిగితే మనం హ్యాపీగా లెక్క చేసేయచ్చు ఏం చెప్పుకుంటున్నా మనకి అంటే నీరు కలపకముందు ఎంత చక్కెర అయితే ఉందో నీరు కలిపిన తర్వాత కూడా అంతే చక్కెర ఉంది కానీ ఆప్షన్ మనకి ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా చూడండి అని చాలాసార్లు అంటున్నాం ఇప్పుడు 40% క్వాలిటీ ఉంది ఎప్పుడైతే నీళ్లు కలిపాడో క్వాలిటీ అవ్వాలండి తగ్గాలి అంటే 40% కంటే తక్కువ ఉండాలి ఆన్సర్ ఇది పాయింట్ లెక్క కంటే ముందు మనం ఆలోచించే విధానం 40 అందుకే ప్రతి లెక్కలో ఆప్షన్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం చెప్పే ట్రిక్ కంటే ఆప్షన్లు కూడా వాడండి అని చెప్పడం కోసం కాబట్టి నీరు కలిపితే 40% కంటే తక్కువ ఉండాలి కాబట్టి 80% 40 కాదు అలాగే 50 కాదు ఇన్ కేస్ ఎగ్జామ్లో మనకి ఇంకొకటి కూడా ఏదో 45 అని ఇచ్చాడు అనుకోండి ఇది కూడా తీసేయచ్చు కాబట్టి ఆన్సర్ ఇదే అని చెప్పచ్చు ఇది రైటా రాంగా అనేది సెకండరీ కాబట్టి మనం ఫస్ట్ ఆలోచన విధానం పెంచుకోవాలి ఇప్పుడు లెక్క చేస్తే ఏం చెప్పాడు
మూడు లీటర్లలో 40%. కాబట్టి నీళ్లు కలపక ముందు చక్కెర ఎంతైతే ఉందో, నీళ్లు కలిపిన తర్వాత కూడా మనకి చక్కెర అంతే ఉంది, ఆ రెండు సమానము. కాబట్టి 3 లీటర్లలో 40% ఉంటే, నీరు కలిపిన తర్వాత అంటే 3 లీటర్లలో 1 లీటర్ కలిపితే అనడండి, అంటే అప్పుడు మనకి ద్రావణం ఎంత అవ్వాలండి, 4 లీటర్లు అవ్వాలి. 3 లీటర్లో 1 లీటర్ కలుపుతున్నాం అంటే ఒకటి కలిపితే ఎంత అవుతుందండి మనకి, 4. కాబట్టి ఈ 4 లీటర్లో 1% ఎంత అని అడుగుతున్నాడు. క్యాన్సిల్ చేయండి, 4 40లో 10 సాలిపోతుంది. కాబట్టి 3 10లు ఎంత అంటే 30% చెప్పచ్చు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 30% అని చెప్పచ్చు. కాబట్టి చిన్న పాయింట్ ప్రస్తుతానికి ఈ శాతాలకి సంబంధించి లెక్కలు మాట్లాడాడు. ఇదే సమానమైన పాయింట్ బేస్ చేసుకొని ఇందాక మాట్లాడాను కాలము పనిలో, కానీ కాలము పనుల ఆధారంగా 3 చాప్టర్లు చేసుకుంటాం, కాలము దూరం ఆధారంగా 4 చాప్టర్లు చేసుకుంటాం, ఇవన్నీ సమానం అనే పదం మీదే చేస్తాం. అలాగే లాభ నష్టాలలో కూడా మళ్ళీ ఇదే పదాన్ని ఉపయోగించుకుంటాం. కాబట్టి ఇక్కడ 4 లెక్కలే చెప్పాను కదా అని మాత్రం వదిలేయకండి. కాన్సెప్ట్ మనకి చాప్టర్ని ఈజీగా చెప్పడానికి పనిచేసే పదాలు, అందుకని పరిచయం కోసం 1-4 లెక్కలు చెప్పాం. 1-2 లెక్కలు శాతాలకి సంబంధించే కాకుండా మిగతా చాప్టర్లో కూడా మనకి ఒక్కొక్క లెక్కని పరిచయం చేస్తాను. కాబట్టి అవి కూడా గమనించి ఆ చాప్టర్కి వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనేది, అక్కడ లెక్కలను కూడా ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీరు గమనించవచ్చు. ఒకసారి లెక్క చూడండి, ఒకసారి కాలము దూరానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం లెక్క. కాలము దూరం అనగానే మళ్ళీ రైళ్ళు, అలాగే పరుగు పందాలకి సంబంధించి, బోట్లకి సంబంధించి ఆ 4 చాప్టర్లు కూడా మనకి ఈ కాన్సెప్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కాలము దూరానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఏ అనే ఒక రైలు 50 కిలోమీటర్ల దూరాన్ని 35 నిమిషాల కాలంలో ప్రయాణించగలదు. ఏ కంటే 25% ఎక్కువ వేగంతో ప్రయాణించే బి అనే రైలు ఎంత కాలంలో ఆ దూరాన్ని ప్రయాణించగలదు, ఈ లెక్కను మనం ప్రొసీజర్ ప్రకారంగా చేసుకుంటూ వెళితే చాలా పెద్ద లెక్క అవుతుంది. కాబట్టి మన కాన్సెప్ట్ వాడేసుకుంటే కనుక మనకి సింగిల్ లైన్ అయిపోతుంది. చూడండి, ఆ దూరాన్ని అంటే ఏ ప్రయాణించే దూరము బి ప్రయాణించే దూరము సమానము అని అర్థం. ఏ ప్రయాణించే దూరము బి ప్రయాణించే దూరము సమానము అని అర్థం. ఎప్పుడైతే సమానము అని అనిపించిందో 3 రకాలుగా చేసుకోవచ్చని చెప్పుకున్నాం. విలోమ నిష్పత్తి వేయచ్చు, కసాగు కట్టుకోవచ్చు, మారోగం పని చేయొచ్చు అని చెప్పి. మారోగం అంటే మంది, రోజులు, గంటలు. అయితే ఇక్కడ అలాంటి పదాలే వాడకపోవచ్చు, అది చైన్ రూల్కి సంబంధించిన పదం, మిగతా అన్ని చోట్ల మనం వాడుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఏం చెప్పచ్చు, ఏ ప్రయాణించే దూరము బి ప్రయాణించే దూరము 2 దూరాలు సమానము అంటున్నాం. మరి ఆ దూరము ఆ దూరాన్ని చెప్పాడు ఇక్కడ. ఆ దూరం అంటే 50 కిలోమీటర్లు, దీంతో మనకు పని లేదు. 50 కిలోమీటర్ల దూరంతో మనకు పని లేదు. ఏం చెప్పచ్చు, ఏ దూరము, దూరము అనగానే కాలము ఇంటూ వేగం. కాబట్టి ఏ ఎంత వేగంతో ప్రయాణిస్తుంది తెలియదు, కానీ ఏ వేగంతో పోల్చడు కాబట్టి 100% వేగంతో ప్రయాణిస్తే అంత, ఎందుకంటే శాతంలో ఇచ్చాడు కాబట్టి. 100% వేగంతో ప్రయాణించే రైలుకి 35 నిమిషాల కాలం పడితే బి దూరం అడిగాడు. అప్పుడు బి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, 125% వేగంతో, ఎందుకంటే 25% ఎక్కువ వేగం అని చెప్పాడు. అందుకని 125% వేగంతో ప్రయాణించే ఇంకొక రైలు దానికి పట్టే కాలము ఎంత అని అడిగాడు. 100% వేగంతో ప్రయాణించే రైలుకి 35 నిమిషాల కాలం పడితే 125% వేగంతో వెళ్ళే రైలుకి ఎంత కాలం పడుతుంది, దూరము సమానము పాయింట్ పట్టుకోండి సరిపోద్ది. క్యాన్సిల్ చేయండి, 25 5లు 25 4 5 35లో 7 సార్లు పోద్ది, 4 ఏళ్ళు ఎంత అంటే కనుక మనకి 28. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 28 నిమిషాలు అని చెప్పచ్చాడు. కాబట్టి దూరము సమానము అని ఎప్పుడైతే గమనించామో, నువ్వు హ్యాపీగా కాలము దూరానికి సంబంధించి ఇందాక చెప్పిన 4 చాప్టర్లు, కాలము దూరము, రైళ్ళు,
పడవలు ప్రవాహాలు అలాగే పందాలకు సంబంధించి పదం కనిపించిందంటే నువ్వు హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఎక్కడ కనిపించినా ఆ చట్టల్లో ఏ ప్రాబ్లంలో కనిపించినా నువ్వు హ్యాపీగా ఈ పదాన్ని వాడుకొని చేయొచ్చు. కాలము పనికి సంబంధించి గమనించండి ఒకసారి. ఐదుగురు వ్యక్తులు రోజుకి 9 గంటల చొప్పున ఒక పనిని 7 రోజుల్లో చేయగలరు. అదే పనిని 14 మంది రోజుకి 6 గంటల చొప్పున 8 రోజుల్లో చేయగలరు. అంటే ఈ 5 గురు చేసే పని 14 మంది చేసే పని సమానము అని అర్థం. ఎప్పుడైతే పని సమానమైందో, సమానము అని ఎప్పుడైతే ఉన్నామో మనం ముందే అనుకుంటున్నాం. విలోమ నిష్పత్తి అని చెప్పుకోవచ్చు, లేదా కసాగు కట్టుకోవచ్చు, లేదా మారవు. సందర్భాన్ని బట్టి మనకి అనుకూలంగా ఉండేది మార్చుకొని చెప్పాను. ఇక్కడ జనం కనిపిస్తున్నారు, మంది, రోజులు, గంటలు. కాబట్టి మనం సరదాగా ఒక పదం వాడుకున్నాం, మారోగం పని అని చెప్పుకున్నాం. మంది, రోజులు, గంటలు అంటే వాక్యం మనకు క్లియర్గా దాంట్లో కనిపిస్తుంది కాబట్టి, అంటే మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు అదే వాక్యాన్ని పేర్చుకున్న 2వ వాక్యము, మంది, రోజులు, గంటలు. అదే 2వ వాక్యంలో కూడా మనకి మంది, రోజులు, గంటలు. అలా మనకి ఏ సందర్భాలు గమనించినా, అంటే ఈ చాప్టర్లు ఈ పదాలు వాడతాడు, వేరే చాప్టర్లు కాలము దూరం అనుకోండి వేగము, దూరము, కాలం అంటాడు. అదే మనకి లాభ నష్టాలకు వచ్చిందనుకోండి వస్తువులు, డబ్బులు అంటాడు. శాతాలకు వచ్చిందనుకోండి పర్సంటేజ్ రూపంలో మాట్లాడవచ్చు. చేసిన లెక్కలు చాలా వరకు మనం ఆ పదాలు వాడుకోవచ్చు. కాబట్టి ఏం చెప్పచ్చు, 5 వ్యక్తులు ఈ 9 గంటల చొప్పున పని చేస్తే 7 రోజుల్లో చేస్తారని చెప్పాడు. మారావు, మంది, రోజులు, గంటలు. ఇందులో పని లేదు, పని ఉంటే బై అని రాయాలి. కాబట్టి 5 వ్యక్తులు 9 గంటల చొప్పున 7 రోజుల్లో చేస్తే, 5 వ్యక్తులు 9 గంటల చొప్పున 7 రోజుల్లో చేస్తే 2వ వాక్యం, 14 మంది 6 గంటల చొప్పున 8 రోజుల్లో చేస్తారు అడిగాడు. క్యాన్సిల్ చేస్తే మనకి సమాధానం అయిపోతుంది. ఇప్పుడు 7, 14 2 సార్లు పోద్ది, 9లోనూ 6లోనూ 3 ఏకం పోద్ది, 3 రెళ్ళు, 3 మూడు, ఇంకా ఏమి పోవు, 5 మూడు 15, 2×2 = 4, ఇటు వస్తే బై 4 అవుతుంది. అంటే 15/4 రోజులు, 15/4 అంటే కనుక మనకి ఎంతండి, 4×3 = 12, ఇంకా 3 ఉంది/4. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే మనకి 3/4 రోజులు అని చెప్పచ్చు. ఇది కాలము పనికి సంబంధించి వాడు. అలాగే పైపులు కొట్టాలకి సంబంధించి కానీ, వేజెస్కి సంబంధించి కానీ మనకు లెక్కలు వస్తే కనుక మనం ఇదే రకంగా చేస్తాం. చైన్ రూల్ కంప్లీట్గా చేస్తాం. గొలుసు సూత్రం అనే చాప్టర్ లెక్కలన్నీ కూడా మనకి అందులో 20 లెక్కలున్నా 30 లెక్కలున్నా సరే, ఎన్ని లెక్కలున్నా సరే, చైన్ రూల్ చాప్టర్ అంతా కూడా మనం ఈ రకంగానే చేస్తాము. ఇంకొక పదం వాడుకోము అంటే ఖచ్చితంగా ఇది కంప్లీట్ చైన్ రూల్ని కవర్ చేస్తుంది. ఆ చాప్టర్ అంతా కూడా మనకి కవర్ అయిపోతుంది. కావాలనుకుంటే ఒక్కసారి మీరు మీ ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే చైన్ రూల్ గొలుసు సూత్రం అనే చాప్టర్ తీసి పూర్తిగా చేయండి. పూర్తిగా చేసుకోవచ్చు, ఏ ఒక్క లెక్క కూడా మిస్ అవ్వదు. అన్ని లెక్కలు కూడా ఈ మారోగము పని అనేదాన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు. బై పని అంటే కనుక బై కింద రాయాలి. అవి డబ్బుల రూపంలో ఉండొచ్చు, వస్తువుల రూపంలో ఉండొచ్చు. అడు పని అంటే ప్రాబ్లం లేదు, పని అని కాకుండా ఇన్ని కిలోమీటర్ల పొడవు రోడ్డు వేసాడు, 5,000 ఖర్చు అయ్యింది, 5/6 వంతు పని చేశాడు, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాడు. అందుకని నువ్వు గొలుసు సూత్రం చాప్టర్ సంబంధించి అన్ని లెక్కలు, ఆ చాప్టర్లో ఉండే అన్ని లెక్కల్ని చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత గొలుసు సూత్ర చాప్టర్ ఓపెన్ చేయండి, ఆ చాప్టర్లో ఉండే లెక్కలని చేయండి. ఎందుకంటే మనకి ఆ చాప్టర్లోంచి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది, ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. మన కాలము దూరానికి, కాలము పనికి మనం ఆ చాప్టర్కి వెళ్ళే లోపు మీరు ఆ చాప్టర్ చేసుకుని ఉంటే మన మార్క్ ఈ లోపు సంపాదించడానికి అవకాశం వస్తుంది. ఓకే అండి. అలాగే మరొక లెక్క, మరొక చాప్టర్ లెక్కను కూడా మనం ఒకసారి చూద్దాం. లాభ నష్టాలకు సంబంధించి ఈ లెక్కను కూడా ఒకసారి గమనించండి. 15 వస్తువుల కొన్న వెల 12 వస్తువుల అమ్మిన వెలకి సమానమైన లాభమా నష్టమా శాతమేంత? కొన్న వెల అమ్మిన వెలకి సమానమైతే, అంటే కొన్న రేటు ఎంతైతే ఉందో అమ్మిన రేటు కూడా అంతే ఉంది, అంటే డబ్బులు సమానము అని చెప్పాడు. దీన్ని ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. అయితే మనం ఆ చాప్టర్లకి తర్వాత నేర్చుకుందాం. ముందు మన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాన్సెప్ట్ని
మల్టీ కాన్సెప్ట్ అని చెప్పాం, డిఫరెంట్ చాప్టర్లు ఎలా ఉపయోగించాలి అని చెప్పుకున్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకో. ఏం చెప్పొచ్చు, 15 వస్తువుల యొక్క కొన్న వెల 12 వస్తువుల అమ్మిన వెలకి సమానం అని చెప్పి, కొన్న వెల అమ్మిన వెలకి సమానము. ఈ 15 ఏ రేటుకి అయితే కొన్నాడు 100 రూపాయలు కొంటే ఈ 12 వస్తువులు కూడా అదే రేటు కొన్నాడు అని చెప్పినాడు. కాబట్టి జస్ట్ చిన్న పదం వాడుకోండి. ఏం చెప్పొచ్చు, కొన్న ఖరీదు అంటే శాతం ఎంతండి, మనం పదాల గురించి మాట్లాడుకున్నాం, 100%, కొన్న వెల అంటే 100%, అలాగే అసలు అన్నా సరే 100%, అక్కడ కూడా వాడుకోవచ్చు. కాబట్టి 15 వస్తువులు 100% పెట్టుకుంటే 12 వస్తువులు అమ్మిన శాతము ఎంత, 15 వస్తువులు 100% పెట్టుకుంటే 12 వస్తువులు అమ్మిన శాతము ఎంత అని వేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. క్యాన్సిల్ చేయండి ఒకసారి, 3 ఏకం 3 5లు 15, 3 4లు 12, 400లో 25 సార్లు పోద్ది, 5 25లు ఎంత అంటే 125% వచ్చింది. 125% అంటే అర్థం ఏంటండి, 25% లాభము అని అర్థం. 125% అంటే కనుక అర్థం ఏంటంటే 25% లాభము అని అర్థం. చెప్పే లెక్కనే ఇంకో పదం కూడా వాడుకొని చేసుకోవచ్చు. ఇంకా ఇంతకంటే కూడా మనకి అంటే సమానము అనే పదం పరిచయం కోసం చెప్తున్నాం అంతే, మామూలు కూడా వేసుకోవచ్చు. 15 కొన్నాడు 12 అమ్మాడు అంటే వాడి డబ్బులు వాడు రావడానికి 12 అమ్మాడు, వాడి డబ్బులు వాడికి రావడానికి 12 వస్తువులు అమ్మితే వాడి డబ్బులు వాడికి వచ్చేసాయి అంటే ఏమర్థమైంది, ఇంకా 3 వస్తువులు మిగిలాయి, ఇంకా 3 వస్తువులు మిగిలాయి, 3 వస్తువులు మిగిలాయి, ఎన్ని అమ్మితే 3 మిగిలాయి, 12 అమ్మితే 3 మిగిలాయి, 12 అమ్మితేనే 3 మిగిలాయి, 15 అమ్మితే మిగిలినట్టు కాదు, 12 అమ్మేసరికి వాడు డబ్బులు ఆడికి వచ్చేసాయి, ఇంకా 3 అమ్ముకోవడానికి మిగిలాయి, 12 అమ్మేసాడు ఆ డబ్బులు ఆడికి వచ్చేసాయి, ఇంకా మిగిలినవి 3 అమ్మాలవి, ఆ 3 వస్తువులు ఏ రేటుకి అమ్మినా లాభమే. కాబట్టి 3/12 అనగానే 3 1లు 3 4, 1/4 అనగానే శాతం ఎంతండి, 25%. ఇలా కూడా సరదాగా చేయొచ్చు. ఎన్ని వస్తువులు మిగిలాయి, ఎన్ని అమ్మితే అని కూడా సరదాగా చేయొచ్చు. మనం ఈ పదాన్ని అక్కడ వాడుకుంటాం. అయితే ఇక్కడ మనకు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే సమానము అనే సందర్భం వచ్చినప్పుడు ఈ మారోగము అనే పదాన్ని వాడుకోవచ్చు అని చెప్పడం కోసం. ఓకే అండి, అలాగే నిష్పత్తి పదానికి సంబంధించి ఇలా కూడా ఒకసారి గమనించు. 40 లీటర్ల పాలు నీరు మిశ్రమంలో పాలు నీరులు 2:3 నిష్పత్తిలో కలవు, ఎంత నీటిని అదనంగా కలిపినా పాలు నీరులు 1:2 నిష్పత్తిలో ఉంటాయి అంటున్నాడు. ఎంత నీటిని అదనంగా కలిపినా అన్నాడు, అంటే మనం ఆల్రెడీ గతంలో చేశాం, ఆల్రెడీ దాంట్లో పాలు నీళ్లు ఉన్నాయి, కలిపేవి నీళ్లు మాత్రమే అంటే పాలు సమానము అని అర్థం. కాబట్టి నీళ్లు కలపకముందు ఎన్ని పాలైతే ఉన్నాయో కలిపిన తర్వాత కూడా అన్నే పాలున్నాయి. చిన్న పాయింట్, పాలు సమానము, ముందు ఎన్ని పాలు ఉన్నాయి తర్వాత ఎన్ని పాలు ఉన్నాయి చూసుకుని సరిపోతుంది. పాలు సమానము కాబట్టి ముందు ఎన్ని పాలు ఉన్నాయి తర్వాత ఎన్ని పాలు ఉన్నాయి అని చూసినట్టయితే మనకు లెక్క ఈజీగా అయిపోద్ది. చూడండి ఒకసారి, మొత్తం 40 లీటర్ల మిశ్రమంలో పాలు 2 భాగాలు ఉన్నాయి, ఎన్ని భాగాలకి, 5 భాగాలకి. నిష్పత్తి ఇచ్చినప్పుడు నిష్పత్తి వాడుకుంటాం, శాతం ఇచ్చినప్పుడు శాతం వాడుకుంటాం, పాలు గురించే మాట్లాడుతాం. అంటే 40 లీటర్లలో 2 భాగాలు ఉన్నాయి, మొత్తం 5 భాగాలకి, 2:3 అన్నాడు కాబట్టి 5 భాగాలకి 2 భాగాల పాలు ఉన్నాయి. తర్వాత బరువు ఎంత తెలియదు కాబట్టి తర్వాత మనకి ద్రావణము అని రాద్దాం, లేదు ద్రవము అని రాద్దాం. ఎంత ద్రవములో పాలు 1 భాగం అని చెప్పాడు, మొత్తం ఎన్ని భాగాలు అవి, 1:2 అంటే 1, 2, 3 భాగాలు, 3 భాగాలలో 1 భాగం ఉంది. క్యాన్సిల్ చేస్తే మనకి సమాధానం అయిపోతుంది. అక్కడ మంది రోజుల బదులుగా పాలు, పాల యొక్క నిష్పత్తి లేదా క్వాంటిటీ నిష్పత్తి కానీ శాతము కానీ ఇస్తూ ఉంటాడు. క్యాన్సిల్ చేస్తే 5 40లో 8 సార్లు పోద్ది, ఇంకా పోయేమేమి లేవు గుణించేయడమే. ఎంత ద్రవము అంటే కనుక 8 రెట్లు 16 16 మోళ్ళు 48 లీటర్లు వచ్చినాయి. అంటే గతంలో మనకి 40 లీటర్లు ఉంటే ఇప్పుడు ఎంతైందండి, 48 వచ్చింది. అంటే అదనంగా కలపాల్సిన నీళ్ళు ఎన్నండి, 8 లీటర్లు. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 8 లీటర్లు అని చెప్పచ్చు. అయితే నిష్పత్తి అనుపాతానికి సంబంధించి, వయసులకి సంబంధించి, భాగస్వామ్యానికి సంబంధించి
ఎక్కడా కూడా మనం అనుకునే కాన్సెప్ట్లు కూడా వాడక్కర్లేదు. ఆప్షన్లు చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. నిష్పత్తి కానీ భిన్నము కానీ కనిపించిందంటే 99% లెక్క చేయకుండానే అక్కడ ఉండే ఆప్షన్లు వాడుకొని చెప్పేయచ్చు. అంటే వితౌట్ పెన్ వితౌట్ పేపర్ ఏమీ లేకుండా మనకి ఆన్సర్ని చాలా ఈజీగా చెప్పచ్చు. నేర్చుకోవడం కోసం లెక్క చేసుకోవాలి తప్ప ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడుకుంటే కనుక ఆప్షన్ గమనించి ఆన్సర్ చెప్పడానికి సాధ్యమైనంత వరకు వీలుంటుంది. నిష్పత్తి ఇచ్చినప్పుడు భిన్నం ఇచ్చినప్పుడు అందుకనే భిన్నము నిష్పత్తి శాతము చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి వినండి ఒకసారి చూడండి. ఒకసారి ఎంత నీటిని కలిపితే పాలు నీరులు 1:2 నిష్పత్తిలో ఉన్నాయి అంటే మొత్తం ద్రవము 1:2 పాలు ఒక భాగం ఉంటే నీళ్లు 2 భాగాలు ఉండాలి. అంటే మొత్తం ఎన్ని భాగాలు అవ్వండి? 2 కలిపి 3 భాగాలు అవ్వాలి. 2 కలిపి 3 భాగాలు అంటే 2 కలిపి అంటే ఆల్రెడీ పాతగా ఉన్న పాలు కొత్తగా కలిపిన నీళ్లు. అంటే కొత్తగా నెంబరు తెలియదు కాబట్టి ఈ 40కి కిందన్న ఆప్షన్లో ఏ ఆప్షన్ కలిపితే ఆ 3 పాలు నీరు కలిస్తే 3 భాగాలు కాబట్టి 3 పోతుంది అని చూడండి. 40కి 3 కలిపితే ఎంత అవుతుందండి? 43 అవుతుందండి. 43లో 3 పోతుందా? పోదు. కాబట్టి ఇది కాదు ఆన్సర్. 40కి 4 కలిపితే 44 అవుతుంది. 44లో 3 పోతుందా అండి? పోదు. కాబట్టి ఇది కూడా కాదు ఆన్సర్. 40కి 6 కలిపితే ఎంత అవుతుందండి? 46. 46లో 3 పోతుందా అండి? పోదు. కాబట్టి ఇది కూడా కాదు. ఇక మిగిలినదే కాబట్టి టికెట్ వేయచ్చు. అది అవుతుందా అవదా అనేది సెకండరీ కూడా. ఎందుకంటే మిగతా 3 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. పొరపాటున ఇది రాంగ్ అయిందంటే నీకు యాడ్ స్కోర్ వస్తుంది. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. ఈ 3 మాత్రం కాదు. ఇది రైట్ అవుద్దా రాంగ్ అవుద్దా అనేది సెకండరీ. కాబట్టి 40కి 8 కలిపితే 48. 48లో మనకి 3 ఏకం పోద్ది. 3 16లు 48 అని చెప్పచ్చు. ఇలా ఆప్షన్ యూజ్ చేసుకొని వయసులకు సంబంధించి కానీ భాగస్వామ్యానికి సంబంధించి కానీ నిష్పత్తి అనుపాతానికి సంబంధించి కానీ లెక్కల్ని చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. ఈలోపు ట్రైల్ వేయండి. మనం చెప్పేలోపే మీరు కూడా ట్రైల్ చేసుకుంటూ ఉంటే ఇంకా మనకి బాగా ప్రాక్టీస్ అవుద్ది. మనకి ఎక్కడ లెక్కలు ఏవైతే రాలేదో ఆ లెక్కలు చెప్తున్నప్పుడు అప్పుడు మనకి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒక జనరల్ కాన్సెప్ట్ లెక్కలు కూడా మనం చేద్దాం. అంటే టెక్నికల్గా కష్టంగా అనిపించిన లెక్కలు ఈజీగా చేయాలి అని కూడా నేర్చుకుందాం. ఓకే, బోర్డు మీద ఎక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి. గోధుమ ధర 21% పెరగడం వల్ల 100 రూపాయలకు అదనంగా 10.5 కేజీలు కొనడానికి సాధ్యమైంది. తగ్గించగా ఇప్పుడు గోధుమ ధర ఎంత? 21% రేటు తగ్గడం వల్ల 10.5 కేజీలు అదనంగా లభించాయి అంటాడు. 21% రేటు తగ్గడం వల్లే లభించాయి. 100 రూపాయలు మార్కెట్కి పట్టుకెళ్తే 10.5 కేజీలు ఎక్కువ వచ్చాయి అంటాడు. దేనివల్ల? 21% రేటు తగ్గడం వల్ల. జస్ట్ జనరల్ పాయింట్ ఆలోచించుకుంటే సరిపోదు. కాబట్టి 21% రేటు తగ్గడం వల్ల నీకు 10.5 కేజీలు వచ్చాయి అన్నాడు. 21% రేటు తగ్గడం వల్లే 10.5 కేజీలు వచ్చాయి. అయితే నీకు మార్కెట్కి వెళ్ళినందుకు గాను 100 శాతానికి ఎన్ని కేజీలు వస్తాయి? శాతము అనే కాన్సెప్ట్ నేను వాడుకుంటున్నాను కాబట్టి జనరల్గా కూడా చేయొచ్చు. అది కూడా ఈజీగానే ఉంటుంది, కష్టం కూడా కాదు. ఇక్కడ 21% 10.5 కేజీలు అయితే 100% ఎంత అని చెప్పచ్చు. కాబట్టి 21లో సగం ఎంతండి? 10.5. ఇక్కడ శాతం ఉంది, ఇక్కడ కేజీలు ఉంది అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకోటి చెప్పాను, సగం 21లో సగం ఎంత అంటే 10.5, 100లో సగం ఎంత అంటే 50 కేజీలు అని చెప్తాను. అంటే 50 కేజీలు వచ్చాయి నీకు మార్కెట్ పట్టుకెళ్తే. ఎన్ని డబ్బులు పట్టుకెళ్తే 50 కేజీలు వచ్చాయి అంటే 100 రూపాయలు పట్టుకెళ్తే నీకు 50 కేజీలు వచ్చాయి. 50 కేజీలు వచ్చాయి. 100 రూపాయలు పట్టుకెళ్తే 50 కేజీలు వచ్చాయి. అంటే 1 కేజీ ఎంత అవుద్ది అంటే కనుక 100/50 అంటే కనుక 2 రూపాయలు అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే కనుక 2 రూపాయలు అని చెప్పచ్చు. డబ్బుల్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. అయితే శాతం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి శాతం అనే పాయింట్ని వాడుకొని నేను చేసుకుంటున్నాను. ఈ లెక్కన కూడా గమనించండి ఒకసారి. 30% ధర పెరగడం వల్ల 7.80 రూపాయలకు 3 గుడ్లు తక్కువగా వచ్చాయి. డజన్ గుడ్లకు ఇప్పుడు రేటు ఎంత? 30% రేటు పెరిగింది కాబట్టే 3 గుడ్లు తక్కువగా వచ్చాయి రేట్. కాబట్టి ఎంత రేటు పెరిగితే అంటే 30% రేటు పెరిగితే ఎన్ని గుడ్లు వచ్చాయండి? 3 గుడ్లు వచ్చాయి. కాబట్టి మార్కెట్కి వెళ్ళినందుకు గాను
నీకు ఎన్ని గుడ్లు వస్తాయని చూడు. గుడ్లు వస్తాయి చూడండి ఒకసారి. 30% 3 గుడ్లు అయితే 100% ఎంత? కామన్గా మనకి 30% 3, 1 0 తగ్గింది. ఇక్కడ ఇక్కడ కూడా 0 తగ్గితే ఏమవుద్ది? 10 గుడ్లు అవుతాయి. కాబట్టి ఎంత పట్టుకెళ్తే 10 గుడ్లు వచ్చాయి అంటే కనుక 7.80 రూపాయలు పట్టుకెళ్తే 10 గుడ్లు వచ్చాయి. కాబట్టి 1 0 హారంలో ఉంది కాబట్టి 0.0 జరుగుతుంది. 0.780 రాసిన ఒకటి రాగిపోయినట్టు అంటే 0.78 అంటే 78 పైసలు అనమాట. ఒక్కొక్క గుడ్డు ఖరీదు 78 పైసలు. ఇలాంటివి డజన్ గుడ్లు ఖరీదు ఎంత అడిగాడు? డజన్ ఎంత అంటే కనుక ఏం చెప్పచ్చు? 12 ఇక్కడ 12 × 78 పైసలు. 12 × 78 గుణించండి, తర్వాత 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టాడు. 12 × 98 96 9, 12 × 84 9 93 2 అంకెల తర్వాత పాయింట్ రాయాలి కాబట్టి పాయింట్ రాసు. అంటే 9.36 రూపాయలు అని చెప్పచ్చు. 9.36 రూపాయలు అని చెప్పచ్చు. ఇలా మనకు లెక్క చూసిన వెంటనే మనం ఈజీగా సమాధానం చెప్పుకోవచ్చు. లేదు లెక్క మనకు ఫస్టే దాటలేదు అనుకోండి, డజన్ గుడ్లు ఖరీదు ఎంత అడిగాడు? డజన్ అంటే కంపల్సరిగా 12 గుణించండి అని అర్థం. ఇక్కడ కింద ఆప్షన్లో మనకి 12 ఎక్కువ ఎక్కడ పోతే అది సమాధానం అని కూడా చెప్పచ్చు. ఇచ్చిన ఆప్షన్లో మనకి డజను ఎంత అని అడిగాడు కాబట్టి డజను అంటే 12 గుణించండి, నీకు ఏ సమాధానం వచ్చినా 12 గుణించండి అని చెప్పాడు. కాబట్టి డజను ఎంత అంటే కనుక ఖచ్చితంగా అది 12 ఎక్కం పోవాలి. ఇక్కడ కింద ఆప్షన్లో 12 ఎక్కం ఎక్కడ పోతుందో చూడండి, మనకు 12 ఎక్కం వస్తాయి. నీకు 12 చూడడం రాలేదనుకోండి, 12 పోయి ఎక్కలే ఉన్నాయండి, 4 ఎక్కం ఉంది, 3 ఎక్కం ఉంది. ఇక్కడ కింద ఆప్షన్లో 4 ఎక్కం ఎక్కడ పోతుందో చూడండి, లేదా 3 ఎక్కం ఎక్కడ పోతుందో చూడండి. 12 ఎక్కం చూడడం రాకపోతే అప్పుడు 4 కానీ 3 కానీ ఏదో ఒకటి చూడండి. ఇలా ఆప్షన్ బేస్డ్లో కాన్సెప్ట్లోంచి వచ్చే ఒక చిన్న ట్రిక్లోంచి నేర్చుకోగలిగితే చాలా ఈజీగా మనం అర్థమెటిక్ని అతి సునాయాసంగా మనం నేర్చుకోవచ్చు. ఓకే అండి, ఈరోజు చెప్పిన కాన్సెప్టు లెక్కలు మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడతాయనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.